హలో అండి, వెల్కమ్ టు రాధా డైరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదాం మిల్క్ అండి. బాదాం మిల్క్ ప్రిపరేషన్ కోసము మనము ముందుగా ఒక 20 బాదాములను తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు, వేడి నీళ్లు వేసుకొని వేసి నానబెట్టుకోవాలండి. ఇలా వేడి నీళ్లు వేసుకోవడం వల్ల మనకి తొందరగా బాదాం నానిపోయి పొట్టు తీయడం ఈజీ అవుతుందండి. ఇది మా ఇంటి ముందు సీన్ అండి. గుర్రాలు శ్రీశైలంకి స్పెషల్ అట్రాక్షను. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూడండి, బాగున్నాయి అనేసి తీసానండి. ఇక మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. బాదాంని పీల్ ఆఫ్ చేసుకోవాలి, పొట్టు తీసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, చిన్న జార్ అయితే మేలండి, పెద్ద జార్లో అయితే సరిగా పేస్ట్, ఫైన్ పేస్ట్ అవ్వదు. ఈలోగా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో పాలు వేడి చేసుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలండి, చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కలర్ కోసం అనేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, లేకుంటే వైట్గా ఉంటాయి పాలు అనేసి లైట్గా కొంచెం పసుపు వేసాను. షుగర్ మన టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి, పాలు బాగా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి. పాలు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పాలు బాగా చిక్కబడ్డాయి. బాదాం పాల పైన లైట్గా డెకరేషన్ కోసం అనేసి మనము కొద్దిగా బాదాం తీసుకొనేసి వాటిని తురుముకోవాలండి. ఇలా కొంచెం తురుముకొని డెకరేషన్ పైన కొంచెం అలా వేసుకుంటే బాగుంటుంది. మనం తాగేటప్పుడు కూడా ఆ పలుకులు కొద్దిగా వస్తే టేస్ట్ బాగనిపిస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామండి బాదాం పాలు. టేస్టీగా ఉండే బాదాం పాలు రెడీ అయిపోయాయి. మనము ఇంతకుముందు గ్రేట్ చేసుకున్నాం కదండి బాదాము, అవి అలా కొద్దిగా పైన వేసుకుంటే బాగుంటుంది. మనం తాగేటప్పుడు కూడా అవి వస్తే బాగా టేస్టీగా అనిపిస్తాయండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే హెల్తీ డ్రింక్ బాదాం మిల్క్ రెడీ అయిపోయాయి. వీటిని సమ్మర్లో కూల్గా, మిగతా సీజన్స్లో హాట్గా ఎలా తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు చాలా బలవర్ధకమైన డ్రింక్ అండి ఇది. సమ్మర్లో పిల్లలు ఈ బాదాం మిల్క్ని బాగా ఎంజాయ్ చేస్తారు. రెయినీ సీజన్స్లో అయితే హాట్గా కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.